फ्रेंड्स अंदर की नमस्कार वेणु पिरमिड मास्टर अन्ना मन यूट्यूब चैनल नो यंतगानो आदरिस्तु एंतो मंदी की चेरवेस्तुन्ना प्रति वक्कर की ना हृदयपूर्वक कृतज्ञतलु। मरी ई वीडियो लो मरोक अद्भुतमैन विशेषमैन अंशानि गुरिंचि मनं तेलुसुकुंदां। मी जीवितंलो ओ रोजु इला गडिपि चूडंडि फ्रेंड्स। मी जीवितंलो एन्नो रोजुलु एलागो ओकलागा रकरकालुगा మీకు ఇష్టమై ఇష్టం లేక రకరకాలుగా గడిచిపోయాయి, జీవితాన్ని అనుభవించలేకపోయారు. జీవితాన్ని అనుభవించలేకపోయాను, జీవితాన్ని జీవించలేకపోయాను అన్న భావన మీలో మిగిలిపోయి ఉండొచ్చు. ఇది చాలామందిలో ఉన్న ఒక కోరిక. నాలాగా నా ఇష్టం వచ్చినట్లు ఎలాంటి బాధలు లేకుండా హాయిగా నేను జీవించాలి, ఇలా అనుకున్న వారందరికీ ఇది బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అందరూ అన్ని వేళలా ఆనందంగా ఉండాలి అన్న నా తపనలో నుంచి వచ్చిన ఈ ఆలోచన ఓ ప్రయోగంలాగా చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. బాగుందా, నచ్చిందా? మరి ఇక ప్రతిరోజు ఇలా జీవించేద్దాం, ప్రతిరోజు ఓ పండుగలా గడిపేద్దాం. ఇది మన జీవితం, మన కోసం, మన ఆనందం కోసం ఉన్న జీవితం. మరి ఆ రోజును ఆహ్వానిద్దామా? ముందుగా మీరు పడుకునే ముందు మీ రేపటి రోజును ఎలా గడపాలో ప్లాన్ చేసుకోండి. మీ రేపటి రోజును చక్కగా ఊహించుకోండి. ఆ రోజు గతంలా లేదు, అన్ని పరిస్థితులు మారిపోయి ఉన్నాయి. మాట వినని భార్య లేదా భర్త, ఇబ్బంది పెట్టే పిల్లలు, రాచి రంపాన పెట్టే అత్త లేదా కోడలు, వృత్తిలో బాధ పెట్టే ఆఫీసరు లేదా బాస్, అప్పులు వారి వేధింపులు, దరిద్రంతో గడిపిన రోజులు, భార్య లేదా భర్త కోరికలు తీర్చలేని రోజులు, అల్లుడు అత్తమామల ఆగడాలు, ఇంకా ఎన్నో. ఇవన్నీ ఏమీ లేవు, పూర్తిగా మారిపోయున్నాయి. వీరందరూ మిమ్మల్ని అద్భుతంగా ఎంతో ప్రేమతో చూసుకుంటున్నారు, ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. జేబు నిండా డబ్బులు, మనసు నిండా ఆనందం, జీవితం ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతుంది. మీ జీవితంలో ఇలాంటి రోజును మీరు ఎప్పుడూ అసలు ఊహించలేదు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. ధ్యానం ద్వారా మీ జీవితానికి సృష్టికర్త మీరే అన్న సత్యం తెలుసుకున్నారు. మీ జీవితం మీకు ఎలా కావాలో అలా జీవిస్తున్నారు. మీ జీవితంలో వ్యక్తులు పరిస్థితులు ఎలా ఉండాలో మీకు మీరు సృష్టించుకుంటున్నారు. మీకు ఎలా కావాలో అలా మార్చుకుంటున్నారు. ఓ అద్భుత అందమైన లోకం మీ ముందు ఆవిష్కృతమైంది. మరి అది మీ లోకం, మీ ప్రపంచం. మీ ప్రపంచంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులు పరిస్థితులు మీరు ఎలా కావాలంటే అలా మారుతూ ఉన్నాయి. మీ ఆలోచనలతో వాటిని మీరు అలా సృష్టించుకుంటున్నారు, చక్కగా మార్చేస్తూ ఉన్నారు. ఇలా మీ అందమైన రేపటి రోజును మీరు చక్కగా సృష్టించుకున్నారు. ఎంతో హాయిగా నిద్రలోకి జారుకున్నారు, హాయిగా నిద్రపోయారు. మరి మరుసటి రోజు నిద్ర లేవగానే ఇది ఒక కలలా భావించకండి. ఆ దృశ్యాన్ని మీ మనసు నుండి చెదరనీయకండి. అది నిజం, అంతా అలానే మారిపోయి మీ జీవితం మీకోసం సిద్ధంగా ఉంది అన్న విశ్వాసంతో ఉండండి. అందరితో ప్రేమగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపేందుకు ప్రారంభించండి. అప్పటి వరకు ఇబ్బంది పడిన భర్త, భార్య, పిల్లలు, వ్యక్తులు ఎంతో హ్యాపీగా వీరందరితో గడపండి. నిన్న రాత్రి పడుకునే ముందు మీరు ఏదైతే సంకల్పించారో అది థియరీ. మరి ఇప్పుడు మీ ముందు ఉన్నది ప్రాక్టికల్స్. ప్రాక్టికల్స్లో కూడా తప్పనిసరిగా మీరు పాస్ అవ్వాలి. మీ జీవితాన్ని మీరు అనుకున్న విధంగా జీవించేందుకు ఇది ఒక చక్కటి అవకాశం. ఇంకా కావాలంటే ఇది మీ జీవితంలో ఆఖరి రోజు అయితే మీరు ఎలా జీవిస్తారు? అలా జీవించండి. ప్రతి క్షణాన్ని వృధాగా పోనీయకుండా ఎంతో విలువైనదిగా భావించి ఎంతో గొప్పగా గడుపుతారో అలా జీవించండి. ఎస్, ఇదే అసలైన జీవితం, ఆనంద జీవితం. మరి ఆ రోజు అంత హాయిగా గడిచాక ఆ రోజు రాత్రి పడుకుని ఆలోచించండి. ఆ రోజు ఎంత అద్భుతంగా గడిచిందో మీలో మీరు ఎంతో ఆనందం, ఎప్పుడూ లేని అనుభవం, మనస్సు ఎంతో హాయిగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? రేపటి మీ మరొక రోజును సృష్టించుకోండి, అలా జీవించండి. అలా ప్రతిరోజును మీకు ఎలా కావాలో అలా సృష్టించుకోండి, అలా జీవించండి. మరి మీ జీవితాన్ని ప్రతిరోజు పండుగ చేసుకోండి. మీ జీవితానికి మీరేగా సృష్టికర్తలు. మరి ఫ్రెండ్స్, మరి ఈ ప్రక్రియలో మీరు చేయవలసిన అతి ముఖ్యమైన అంశం ఏంటంటే
ఎంతో విశ్వాసం. అంటే మీరు దేనినైతే నమ్ముతారో దాని పట్ల మీ విశ్వాసం, సడలని విశ్వాసం ఉండాలి. మీ నమ్మకాన్ని భగవంతుడు ఎప్పుడూ వమ్ము చేయడు. మరి విశ్వాసమే పెట్టుబడిగా మీ సరికొత్త జీవితానికి ఈరోజే శ్రీకారం చుట్టండి. తప్పక సఫలీకృతులవుతారు. అందరూ ఆనందంగా జీవించాలి అన్న నా ఆలోచనలో నుంచి వచ్చిన ఈ అద్భుత సృష్టి ప్రక్రియను ఆచరించి ఆనందంగా జీవించాలని మనసా వాచ కర్మణ ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.